కేటీఆర్ అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేసొచ్చి టిఆర్ఎస్ లో సాధారణ కార్యకర్తగా అడుగుపెట్టి తనను తాను నిరూపించుకుని ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అన్ని తానే వ్యవహరిస్తున్నారు. ఇటు పార్టీ కార్యకలాపాలు అటు రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూసుకుంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. ఆస్క్ కేటీఆర్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సాయం అందించడంలోనూ యాక్టివ్ గా ఉంటారు. ఐకాన్ ఆఫ్ ద ఇయర్ లాంటి అవార్డులు అందుకున్న కేటీఆర్ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మున్సిపల్ మినిస్టర్గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల తారక రామారావు. 1976 జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభా దంపతులకు సిద్దిపేటలో జన్మించారు. కేటీఆర్ పుట్టేనాటికే కేసీఆర్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. రెండేళ్ల పాటు కరీంనగర్లో చదువుకున్నారు కేటీఆర్. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయింది. దీంతో కేటీఆర్ కూడా హైదరాబాద్ వచ్చేశారు. అమరావతి పబ్లిక్ స్కూల్, నలంద పబ్లిక్ స్కూల్, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1990-91లో ఎస్ఎస్సి పూర్తయింది. ఇంటర్ గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో చదివారు. తాను 1 నుండి 10వ తరగతి వరకు దాదాపు 7 స్కూళ్లు మారానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కేటీఆర్. అప్పట్లో మ్యాథ్స్ పెద్దగా ఇంట్రెస్ట్ లేకున్నా సైన్స్, హిస్టరీ, సివిక్స్ లాంటి అంశాలపై ఇంట్రెస్ట్ చూపేవారు కేటీఆర్. దీంతో స్కూల్లోనూ ఇంట్లోనూ ఎంబీబీఎస్ చదివితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకోసం ఎంట్రన్స్ కూడా రాశారు. కర్ణాటకలోని ఓ కాలేజీలో మెడిసిన్ సీట్ వచ్చింది. అయితే మెడిసిన్ చదవడం ఇష్టం లేకపోవడంతో నిజాం కాలేజీలో మైక్రోబయాలజీ కోర్సులో చేరారు. అప్పుడు కేసీఆర్ మాట్లాడుతూ, ఎలాగూ ఎంబీబీఎస్లో చేరలేదు, నీకు సొసైటీపై నాలెడ్జ్ ఉంది, నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అవ్వు, ప్రజలకు సేవ చేసేందుకు మంచి అవకాశం ఉంటుంది, నేను ఎలాగో ఉద్యమంలోనే ఉన్నాను అని చెప్పారు. దీంతో కేసీఆర్ సూచన మేరకు ఢిల్లీ జేఎన్యూలో సివిల్స్కి ప్రిపేర్ కావడానికి వెళ్లారు. కేసీఆర్ ఫ్రెండ్ ఇంట్లో ఉండి అక్కడి నుండి రోజు యూనివర్సిటీకి వెళ్లేవారు కేటీఆర్. అయితే అక్కడ చాలామంది యువకులు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సివిల్స్కి ప్రిపేర్ కావడాన్ని గమనించానని, క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజా సమస్యలు తెలుసుకోకుండా కేవలం పుస్తక జ్ఞానంతో చదువు పూర్తి చేసి ప్రజలను పాలించడం ఏంటనే అభిప్రాయానికి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అక్కడ యూనివర్సిటీ గోడలపై, వెన్ పాలిటిక్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్, యూ డిసైడ్ వాట్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ షుడ్ బి, ఈ కొటేషన్ బాగా ఆకర్షించిందని చెప్పారు. అదే విషయం అప్పుడు ఆలోచించానని, మనం నిద్రలేచాక వాడే టూత్ బ్రష్ నుండి రాత్రి నిద్రపోయే ముందు చదువుకునే పుస్తకం వరకు ప్రతి అంశం రాజకీయాలతో ముడిపడిందనేది తన భావించానని అన్నారు. అప్పుడే కేటీఆర్కి రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది. ఆ క్రమంలో తిరిగి హైదరాబాద్ వచ్చేసి సివిల్స్ రాయలేనని తండ్రికి చెప్పారు. అదే టైంలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కోసం అమెరికా వెళ్లారు కేటీఆర్. అక్కడి సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుండి ఎంబీఏ పూర్తి చేశారు. ఎంబీఏ పూర్తయ్యాక అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో 5 ఏళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్గా ఉద్యోగం చేశారు. ఓవైపు మంచి ఉద్యోగం, మంచి హోదా ఉన్నా ఏదో అసంతృప్తి వెంటాడేది. అయినా కంపెనీ టార్గెట్ పూర్తి చేసేవారు. తరువాత అదే కంపెనీకి సౌత్ ఏషియా హెడ్గా ప్రమోట్ అయ్యారు. భారత్తో పాటు బంగ్లాదేశ్, తదితర దేశాల్లో కంపెనీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఆ టైంలో ముంబై, హైదరాబాద్లో ఎక్కువగా ఉండేవారు. అయితే తాను ఎప్పటినుండో ఇండియాకు రావాలని అనుకున్నానని, అయితే కంపెనీ సౌత్ ఏషియా హెడ్గా బాధ్యతలు అప్పగించినందుకు సంతోషం అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2003 డిసెంబర్లో దూరపు బంధువైన శైలిమాను పెళ్లి చేసుకున్నారు. కేటీఆర్, శైలిమా దంపతులకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. కేటీఆర్ కెరియర్ ఇలా సాగుతున్న టైంలో రాజకీయంగా రాష్ట్రంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. కేటీఆర్ చిన్నతనం నుండి కేసీఆర్ను అబ్జర్వ్ చేయడం, కేసీఆర్ రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు, రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారనే విషయంపై ఆలోచించేవారు. అదే టైంలో కేటీఆర్పై ఈ ప్రభావం ఎక్కడ పడుతుందో అన్న ఉద్దేశంతో కేసీఆర్ కేటీఆర్ను ఇంటికి దూరంగా ఉంచారని కూడా చెప్పవచ్చు. అందుకే సెలవుల్లో మాత్రమే కేటీఆర్ ఇంటికి వెళ్ళేవారు. సెలవు రోజున ఇంటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న ఆ కాసేపు చాలా ఆప్యాయంగా ఉండేవారు. తనకు ఉన్న దాంట్లో చెల్లెలు కవితకు గిఫ్ట్లు తీసుకెళ్లేవారు. ఇక బంధువుల్లోనూ ముఖ్యంగా హరీష్తో ప్రత్యేక అనుబంధం ఉండేది. కేసీఆర్కు 9 మంది అక్క చెల్లెళ్ళు, ఒక అన్నయ్య కావడంతో
కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా సందడి ఉండేది. ఇక కేటీఆర్ రాజకీయాల్లో చేరిక అంశానికి వస్తే, ఇంట్రా కంపెనీకి సౌత్ ఏషియా హెడ్ గా వ్యవహరిస్తున్న సమయంలో తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపందుకుంటోంది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉమ్మడి ఏపీకి వైఎస్ సీఎం అయ్యారు. అయితే ఆ ప్రభుత్వంలో చేరిన కొన్నాళ్లకే కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజకీయ సవాళ్ల నేపథ్యంలో ఎంపీ పదవికి కూడా కేసీఆర్ రాజీనామా చేయడంతో కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపోటములు తెలంగాణ నినాదంపై తీవ్రంగా ప్రభావం చూపుతాయన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ గెలిస్తే తెలంగాణ నినాదం బతుకుతుంది, కేసీఆర్ ఓడితే తెలంగాణ నినాదం కనుమరుగవుతుందనే విధంగా ప్రచారం కూడా జరిగింది. ఎలాగైనా గెలవాల్సిన పరిస్థితి కేసీఆర్ కు తలెత్తింది. అదే సమయంలో కేసీఆర్ను ఓడించాలని అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం వైఎస్ సర్వశక్తులు ఒడ్డారు. జనాల్లో మంచి పేరున్న దిగ్గజ రాజకీయ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ ఎన్నిక అప్పట్లో దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. తండ్రి ఇన్ని ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల నేపథ్యంలో తాను తండ్రికి అండగా ఉండాలని నిర్ణయించుకుని కంపెనీలో 3 నెలల పాటు సెలవులు కావాలని కోరారు కేటీఆర్. అయితే ఇతర దేశాల్లో కార్యాలయాల ఏర్పాటు సమయంలో సెలవులు సాధ్యం కాదని సదరు కంపెనీ చెప్పడంతో ఇంట్లో చెప్పకుండా ఉద్యోగం మానేసి వచ్చేశారు కేటీఆర్. ఇంటికి వచ్చాక విషయం చెప్పగా కేసీఆర్ చాలా సీరియస్ అయ్యారట. నా రాజకీయ జీవితం వేరు, నా జనరేషన్ వేరు, నీ జనరేషన్ వేరు. ఎంట్రీ వరకే నేను ఉంటాను. నువ్వు సాధారణ కార్యకర్తగానే పనిచేయాలి. నీకు ప్రత్యేక అవకాశాలు ఏవీ ఉండదు. కష్టపడితేనే అవకాశాలు వస్తాయి. ముందు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో, ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకో. ఎప్పుడూ ప్రజలతో, ప్రజల్లో ఉన్నవాడే నాయకుడు అవుతాడు. ఇవన్నీ చేస్తాననుకుంటేనే పాలిటిక్స్లోకి రా, నీ ఇష్టం అని చెప్పారట. తాను అప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో తండ్రి పెట్టిన కండిషన్స్కి సరే అన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కేటీఆర్. అలా తెలంగాణ ఉద్యమంతో పాటు పరోక్ష రాజకీయాల్లోనూ భాగస్వాములయ్యారు కేటీఆర్. మొదట మండల స్థాయి నేతలతో మమేకం కావడం, అప్పటికే తన తండ్రికి తోడుగా ఉన్న తన బావ హరీష్ కూడా ప్రోత్సహించడంతో మరింత అండ లభించిందని చెప్పవచ్చు. అప్పట్లో ఉద్యమం సమయంలో కొన్ని ఘటనల నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ అధికారిని బూతులు తిట్టిన వీడియో వైరల్ అయింది. కొన్నిసార్లు అగ్రెసివ్ యాటిట్యూడ్ కూడా చర్చకు వచ్చింది. ఉద్యమం సమయంలో భావోద్వేగాల టైంలో ఇవి చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన కేటీఆర్ 2009లో తొలిసారిగా సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిన ఈ నియోజకవర్గంలో 171 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై కేటీఆర్ గెలుపొందారు. అప్పటి వరకు పార్టీ కోసం పనిచేసి టికెట్ ఆశించి భంగపడిన కేకే మహేందర్ రెడ్డి కేటీఆర్కు గట్టి పోటీ ఇచ్చారు. అయితే తరువాత 2010 ఉప ఎన్నికల్లో కేటీఆర్ 68,000 భారీ మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 2014లో 53,000 మెజార్టీ, 2018లో 90,000 మెజార్టీతో గెలిచారు. వరుసగా మంత్రి పదవులు చేపట్టారు. రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను తీసుకున్నారు. ఇక ఇతర విషయాలకు వస్తే, తనకు ఇతర సబ్జెక్టుతో పోలిస్తే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండేది కాదని, ఇంటర్ తర్వాత ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్ళొద్దని డిసైడ్ అయ్యారు. ఈ విషయం తండ్రికి చెప్పే ధైర్యం లేక ఓ రోజు అబిడ్స్ వెళ్ళి హిస్టరీ, సివిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పుస్తకాలు తెచ్చి బుక్ షెల్ఫ్లో పెట్టారు. ఇది గమనించిన కేసీఆర్ ఆ తరువాత ఏ రోజు మ్యాథ్స్ విషయంలో ఎలాంటి మాట మాట్లాడలేదని అన్నారు. ఓ రోజు కేసీఆర్ చాలా సీరియస్గా మాట్లాడుతూ, నీకు నేను ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎంతవరకు కావాలంటే అంతదాకా చదివిస్తాను, నీకు తెలివితేటలుంటే రాణిస్తావు, ఏదీ లేకపోతే మా నాన్న నాకిచ్చిన పొలాన్ని నీకిస్తాను, దున్నుకుని వ్యవసాయం చేసుకో అన్నారట. అమ్మకు నన్ను డాక్టర్గా చూడాలని ఉండేదని, నాన్నకు సివిల్ సర్వెంట్గా చూడాలని ఉండేదని, తాను మాత్రం ఆ రెండూ కాదని నిజాం కాలేజీలో మైక్రోబయాలజీలో డిగ్రీలో చేరానని అన్నారు. ఓవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, మరోవైపు మంత్రిగా ఉంటూ హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ సదస్సులు, సమావేశాలు, సమ్మిట్లు నిర్వహించడంతో పాటు ఎగ్జిబిషన్లు, ఉద్యోగాల కల్పనతో పాటు కంపెనీల ఏర్పాటు విషయంలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా యువతకు మరింత దగ్గరయ్యారు. తాను ఉద్యమంలో భాగమవ్వాలని రాజకీయాల్లో అడుగుపెట్టాను తప్ప పదవుల పైన ఏనాడు వ్యామోహం పెంచుకోలేదని చెప్తారు కేటీఆర్. తాను ఏం చేసినా చేయకున్నా కేసీఆర్ పేరును మాత్రం చెడగొట్టనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. టీ పాస్ విధానం, లూలూ గ్రూప్తో చర్చలు,
మైక్రోసాఫ్ట్, అమెజాన్ అధినేతలతో చర్చలు, సైబర్ సెక్యూరిటీ, వాటర్ గ్రిడ్, మూసీ నది ప్రక్షాళన తదితర అంశాల విషయంలో చొరవ చూపారు. అందులో భాగంగానే ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, స్కాట్ ఛాలెంజర్ అవార్డ్, బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్ అవార్డు సాధించారు. తన సోదరి కవిత గురించి మాట్లాడుతూ, అందం అన్నాచెల్లెల్లానే తనకు కవితకు మధ్య మంచి అనుబంధం ఉంది. రాజకీయంగా నేను మంచి చేసినా తప్పు చేసినా వెంటనే చెబుతుంది. తను చాలా ధైర్యవంతురాలు అని చెబుతారు. కాలేజీలో ఉన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవారు కేటీఆర్. ఇక కేటీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల తారక రామారావు కావడంతో ఈ పేరుకు సంబంధించి పలు అంశాలు ఇప్పటికే చర్చకు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ, తన పేరు విషయానికి వస్తే తన పేరు పెట్టడంలో కేసీఆర్ పాత్ర లేదని, తన నామకరణం రోజున కేసీఆర్ ఇంట్లో లేరని తన తాత చెప్పారని, శ్రావణ నక్షత్రంలో పుట్టినందున తన తాతలు ఆ పేరు పెట్టారేమోనని వ్యాఖ్యానించారు. ఇక ఎన్టీఆర్పై అభిమానంతో కేసీఆర్ తన కుమారుడికి ఆ పేరు పెట్టినట్టు కూడా ప్రచారంలో ఉంది. కేటీఆర్ని ఇంట్లో రాము అని పిలుస్తారు. తన పేరు మార్చమని తన చిన్నతనంలో గొడవ చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక తమకు గౌరవం ఇచ్చి మాట్లాడితే తాము గౌరవిస్తామని, ఏ భాషకు అదే భాషతో సమాధానం చెప్తామని చెబుతారు కేటీఆర్. రానున్న కాలంలో రాష్ట్రంలో కేటీఆర్ మరింత కీలకంగా మారనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఇటు కేటీఆర్ టార్గెట్గా ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలు టార్గెట్గా కేటీఆర్ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో పాటు సవాళ్లు విసురుకుంటున్నారు. ఇవి కేటీఆర్కి సంబంధించిన ఆసక్తికర అంశాలు. సబ్స్క్రైబ్ టు బ్లూ బ్రాండ్ మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.